రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పటేల్ రోడ్లో T20 క్రికెట్ వరల్డ్ కప్ కాన్సెప్ట్తో మండపాన్ని ఏర్పాటు చేశారు. భాను బాలగణేష్ మండల్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ ఏడాది T20 వరల్డ్ కప్ను భారత్ గెలుపొందిన సందర్భంగా వినాయకుడు ముందు ఏకంగా బొమ్మలతో చిన్నపాటి క్రికెట్ స్టేడియం తయారు చేశారు. ఈ వినూత్న ఆలోచనను అందరూ ఆకట్టుకుంటోంది. జై బాలు గణేష్ మహారాజ్కి జై. మాది షాద్ నగర్ పటేల్ రోడ్, భాను బాలగణేష్ మండల్. మేము ప్రతిసారి మన దేశం ఏదన్నా ఘనత సాధిస్తే దానికి తగ్గ షెడ్ వేయడం మాకు ఎప్పుడు అలవాటుగా మారిపోయింది. గత సంవత్సరం కూడా రాకెట్ చంద్రుడి పైనకి రాకెట్ వెళ్ళినందుకు ఇస్రో రాకెట్ వేసాము. ఈసారి వరల్డ్ కప్ గెలిచినందు T20 కాబట్టి ఆ దేశం కాబట్టి అప్పుడు అందులో కపిల్ దేవ్ ధోని సాధించింది కూడా బ్యానర్స్ వేసేసి మనం స్టేడియంలాగా తయారు చేసినామండి. ఎందుకు అంటే మేము ప్రతి సంవత్సరం ఏదో నూతనంగా చేయాలి, కొత్త భారతదేశం ఏదో సాధించాలి, ఆ సాధించింది మేము వేయడం ప్రతిసారి మాకు ఒక అలవాటుగా మారింది. అది మేము తప్పకుండా ముందుకు అలాగే తీసుకెళ్తుంటాము. నా పేరు గోపాల్ అండి. షాద్ నగర్ పటేల్ రోడ్, భాను బాలగణేష్ మండల్ ఆధ్వర్యంలో ఈసారి క్రికెట్ స్టేడియం నమూనా గణేష్ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రయాన్ 3 గణేష్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా మన ఇండియా టీం గెలిచిన సందర్భంగా